చెలమల శ్రీనివాసరావు అసువులు బాసిన స్థలంలోనే టూరిజం ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రకొండ మండలం అటవీ ప్రాంతంలో గొత్తికోయిల చేతిలో అసువులు బాసిన శ్రీనివాసరావు పేరిట స్మృతి వనాన్ని ప్రారంభించారు. చెలమల శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అటవీ ప్రేమికుడైన మంచి అధికారిని కోల్పోయామన్నారు. చెలమల శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలి, వారి కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఉండాలన్న ఎమ్మెల్యే బెండలపాడులో దారి పొడవునా విద్యార్థులు కీర్తి శేషులు చెలమల శ్రీనివాసరావు ఫోటోలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించగా చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ఈరోజు కీర్తి శేషులు రేంజర్ గారైనటువంటి చెలమల శ్రీనివాసరావు గారి యొక్క స్మృతివన సందర్శన రావడం జరిగింది. ఈరోజు స్మృతివనాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఫారెస్ట్ అధికారులతో కలిసి ప్రారంభించడమే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి వారి జ్ఞాపకార్థంగా ఈ ప్రాంతంలో స్మృతివనం ఉండాలన్న ఆలోచనతో ఈరోజు మరి ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా అనుమతినిచ్చేంతో పనిచేయండి. అదేవిధంగా ఈరోజు ఈ స్మృతివనాన్ని రాబోయే కాలంలో కూడా అద్భుతంగా పర్యటక కేంద్రంగా తీర్చిదన్న ఆలోచనతో ఈ ప్రదేశంలోనే వారు చనిపోవడం జరిగింది. దానికి స్మృతిగా మేము వారి కుటుంబ సభ్యులను మేమందరం ఇక్కడ వచ్చి వారికి ఒక నివాళులు అర్పించినట్టు చేస్తూ ఈ స్మృతి మనాన్ని ఈరోజు మేము డెవలప్ చేయడం జరుగుతుంది. మరొకరు ఏంటంటే మా ప్లాంటింగ్ స్టార్టింగ్ చేసిన తర్వాత ఇప్పటితో ప్లాంటింగ్ ఆల్మోస్ట్ మాది క్లోజ్ అయిపోయింది కాబట్టి వారి స్మృతి కోసం భద్రాద్రి జోన్ ఆర్ సర్కిల్లో ఏవైతే ఉన్నారో అందరూ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అందరినీ పిలిపించేసి వారి స్మృతి కోసం ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్క నాటేసి వారిని స్మరించుకోవడమే వారిని గుర్తు చేసుకోవడమే అనే కార్యక్రమంలో ఈ స్మృతివనం ప్లాంటింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేశారు. మార్నింగ్ బైక్ ర్యాలీ, అదేవిధంగా ఇప్పుడు మొక్కలు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ స్మృతివనం ప్రతి సంవత్సరం మేము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ ట్రైనింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు, వారిని కూడా ప్రతిసారి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ కనకగిరి హిల్ ఏదైతే ఉందో ఎకో టూరిజం డెవలప్